హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణికట్ట, మీరు చూస్తున్నారు మనీ వ్లాగ్. సో గైస్, ఎప్పటిలాగే నేను ఈరోజు కూడా మీ అందరికీ ఒక మంచి టాపిక్ అయితే తేవడం జరిగింది. సో గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా, సో లాస్ట్ వీడియోస్లో మనం ఆన్లైన్లో పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను. సో ఇప్పుడు అదే ఆఫ్లైన్లో మనం కిరాయిలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆఫ్లైన్ కిరాయిలు కొట్టడం కోసం నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను, ఈరోజు ఏదైనా ఆఫ్లైన్ కిరాయి ఉంటే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ అని. బట్ నాకైతే ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే ఎవరు బుకింగ్స్ అయితే ఇవ్వలేదు. సో మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు అయితే ఫుల్ అయితే వెయిట్ చేసినా ఏమైనా ఆఫ్లైన్ కిరాయి వస్తా అని, బట్ అయితే నాకు రాలేదు. సో నేను అలసిపోయి కోంపల్లి మెయిన్ రోడ్లో ఛాయ్ తాగుదామని బండి సైడ్ కాపిన. సో అక్కడైతే ఒక కస్టమర్ మనకి కలిశారు. సో అతని మెటీరియల్ వచ్చేసరికి కాటన్స్ ఉన్నాయి. సో ఈ కాటన్స్ వచ్చేసరికి మనం ఆ కోంపల్లి నుంచి చార్మినార్కి ట్రిప్ అయితే మాట్లాడుకున్నాము. సో 20 కిలోమీటర్కి కస్టమర్ మనకి 1000 రూపీస్ ఇస్తామన్నారు, బట్ మనమైతే 1500 రూపీస్ అయితే అడిగాము. ఎందుకు అంటే అక్కడ నుంచి మనకి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకోసమని 1500 రూపాయలు అయితే అడిగాము. సో ఇది మన ఫస్ట్ కిరాయి వన్ ఈ రోజుల్లో. ఇక సో నేను వాళ్ళ గోడౌన్స్కి అయితే వెళ్ళిపోయాను. సో వాళ్ళు కూడా ఏం టైం వేస్ట్ చేయకుండా ఒక 10 మినిట్స్లో లోడింగ్ అయితే లోడ్ చేసేసారు. సో ఇక్కడ నుంచి మనం గౌలిగూడలో డ్రాప్ లొకేషన్ అయితే ఉంది. సో మనం గౌలిగూడ వెళ్ళి ఈ మెటీరియల్ అయితే దింపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆఫ్లైన్లో కిరాయిలు మాట్లాడుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటి, అలాగే అడ్వాంటేజ్ ఏంటి అనేది చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఆన్లైన్ కిరాయిలతో పోల్చుకుంటే మనకి ఈ ఆఫ్లైన్ కిరాయిలో దగ్గర 500 నుంచి 1000 రూపీస్ దాకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆన్లైన్ కిరాయికి వెళ్ళినట్టయితే వన్ సైడ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు, బట్ ఆఫ్లైన్ కిరాయిలు వెళ్ళినప్పుడు మాత్రం మనం 2 సైడ్ అమౌంట్స్కి అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇకపోతే డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆఫ్లైన్ కిరాయిలు తీసుకున్నప్పుడు ఒక రోజులో మనం 5000 ఎర్న్ చేయొచ్చు, లేదా 3000 ఎర్న్ చేయొచ్చు, అలాగే 7000 10000 కూడా ఎర్న్ చేయొచ్చు. మనం బుకింగ్ బట్టి మనం ఆదాయం ఉంటుంది. ఆన్లైన్లో అయితే అలా కాదు, కంటిన్యూస్ బిజినెస్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో ఒకరోజు అమౌంట్ రావచ్చు, మరొక 2-3 డేస్ వరకు మనకి ఎలాంటి బుకింగ్స్ కూడా రాకపోవచ్చు, చెప్పలేము. ఇదైతే ఒక డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఆన్లైన్ బుకింగ్స్ అన్నప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ తీసుకోవాలి, ఇన్ కేస్ ఆన్లైన్లో బుకింగ్స్ రాలేదు, ఆఫ్లైన్లో పెద్ద బుకింగ్ వచ్చింది, పెద్ద ట్రిప్ ఏదైనా మాట్లాడుతామంటే అప్పుడు ఆఫ్లైన్లోకి తీసుకోవాలని నా సజెషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన లోడింగ్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. సో ఇక మనం గోడౌన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. మనం నియర్ ఇప్పుడు దగ్గర చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది మనకి అఫ్జల్గంజ్లో అయితే ఉన్నాం. సో ట్రాఫిక్ ఉండే ఏరియా మొత్తం కూడా నేను వీడియో కవర్ చేయలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే నియర్ బై ట్రాఫిక్ లేని ఏరియాకి అయితే వచ్చేసాను. సో అక్కడి నుంచి నేను 7:00కి కొంపల్లిలో స్టార్ట్ అయ్యాను. మనం ఇక్కడికి వచ్చేసరికి నాకు 9:00 అయితే అయింది, 9 to 9:30 దాకా అయిపోయింది. ట్రాఫిక్ అయితే ఒక లెవెల్లో ఉంది, చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. సో నాకు రూట్లు అంతా బాగా తెలుసు కాబట్టి నేను మెయిన్ రోడ్లో వెళ్లకుండా గల్లీలో కొట్టేశాను. సో ఇది ట్రిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా ఫుల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడే ఇరుక్కుపోకుండా ఏమైనా తెలిసిన గల్లీలు ఉంటే ఆ గల్లీలోకి వెళ్ళిపోతే మనం కొంచెం ఈజీగా అయితే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం అబ్జర్వర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ చేసేటప్పుడు వీడియో చూపిస్తా. సో మనం అన్లోడింగ్ పాయింట్ కూడా వచ్చేసాం. సో ఇక్కడ కాటన్లు దింపడానికి వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ కూడా చాలా లేట్ అయితే మనకి ఏం అవ్వలేదు, చాలా జల్దీ అయితే వీళ్ళు దింపేశారు. జస్ట్ నాకు ఒక 5 to 10 మినిట్స్లో అయితే వీళ్ళు అన్లోడింగ్ చేసేసారు. సో చాలా అంటే చాలా స్పీడ్గా ఉన్నారు, ఆ కాటన్స్ అన్ని కూడా చాలా జల్దీ దింపేస్తున్నారు మామ. సో ఇక ఓవరాల్గా ఈ ట్రిప్ మనకి కంప్లీట్ అయ్యేసరికి నాకు 10:00 అయితే అయిపోయింది. 7:00కి బుకింగ్ తీసుకున్నాం, ట్రిప్ ఎండ్ అయ్యేసరికి 11 అయితే అయిపోయింది. సో 1500 రూపీస్ అయితే ఫస్ట్ ఎర్నింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ అఫ్జల్గంజ్లో మనకి ఆఫ్లైన్ బుకింగ్స్ చాలా వస్తాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. సో నేను ఇక్కడ కొంచెం సేపు అయితే వెయిట్ చేశాను, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండింటిలో కూడా కిరాయి చాలా ఘోరంగా చాలా గట్టిగా అయితే వస్తాయి. సో నేను వెహికల్ పార్క్ చేసి ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా వెయిట్ చేస్తే ఒక కస్టమర్ అయితే మన దగ్గరికి వచ్చారు. డైరెక్ట్ మన వెహికల్ దగ్గరికి వచ్చి ఇట్లా మెటీరియల్స్ ఉన్నాయి, గ్లాసెస్ అలాగే ప్లేట్స్ ఉన్నాయి, సో బోరబండ తీసుకెళ్ళాలి, మీరు వస్తారా అడిగారు. సో మనం ఆఫ్లైన్ కిరాయిలు మీరు చూస్తున్నాం కాబట్టి అబ్సల్యూట్లీ, సో వస్తాం సార్, ఎంత ఇస్తారంటే వీళ్ళు ఆ బోరబండకి దగ్గర 18 కిలోమీటర్స్ ఉంటుంది,
1000 rupees ఇస్తామన్నారు. మనం ఇంతకు ముందు లాగే 1500 అడిగాము, కస్టమర్ అయితే 1500 ఇవ్వము, లాస్ట్ 1300 ఇస్తాం భయ్యా, వస్తామంటే రండి అన్నారు. సో పర్లేదు, 1300 కూడా తీసుకోవచ్చు, రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఈ మెటీరియల్ అంతా కూడా వెయిట్లెస్ మెటీరియల్స్, ఎక్కడ కూడా మనకి వెయిట్ అయితే అనిపించదు. సో ఇక మనం ఆలస్యం చేయకుండా మెటీరియల్ అయితే మన బండిలో లోడ్ చేయించేసాము. సో అన్ని డిస్పో గ్లాసెస్ అలాగే పేపర్ ప్లేట్స్ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. మెటీరియల్ అయితే హెవీ మెటీరియల్ అయితే కాదు. సో ఆఫ్లైన్ కిరాయిలు బాగానే వస్తున్నాయి, కానీ ప్రతిరోజు ఇలానే వస్తాయా అని చెప్పలేము. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. బట్ ఈరోజు అయితే నాకు ఆఫ్లైన్లో 2 కిరాయిలు అయితే వచ్చాయి. డే మొత్తం వెయిట్ చేస్తే నైట్లో బుకింగ్స్ అయితే వచ్చాయి ఆఫ్లైన్లో. సో ఇది చాలా అది క్రేజీ అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే వీళ్ళైతే లోడ్ కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ కూడా పెద్ద టైం ఏం పట్టలేదు, ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. బుకింగ్స్ అలాట్ అవ్వలేదంట, ఆల్రెడీ వీళ్ళు ఆన్లైన్లో బుకింగ్స్ చేస్తున్నారంట. బట్ రైడ్లు అయితే ఎవరు తీసుకుంటలేరు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ అఫ్జల్గంజ్ బేగం బజార్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందుకోసమని మనకి ఇక్కడ వెహికల్స్ అనేవి బుకింగ్ అవ్వవు. సో నియర్ బైలో ఏ వెహికల్స్ ఖాళీగా ఉంటే ఆ వెహికల్స్కి వీళ్ళు డైరెక్ట్ బుక్ చేస్తారు. సో మన వెహికల్ అయితే లోడింగ్ అయిపోయింది, అలాగే ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం, కాస్త స్కిప్ అయితే చేసేసాను వీడియో అనేది. సో ఎక్కడ కూడా 11 తర్వాత కాబట్టి నాకు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉన్నట్టు అనిపించలేదు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో డే టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను అక్కడైతే 11:30 అట్లా అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు నియర్ బై పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అమీర్పేట్ యూసఫ్ కూడా బోరబండ వెళ్ళాలి. సో ఇక్కడ వీడియో స్కిప్ చేస్తాం ఫ్రెండ్స్. నియర్ బై మనం డ్రాప్ లొకేషన్, ఏదైతే బోరబండ వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్ ఉందో అక్కడ వెళ్ళి మీకు అన్లోడింగ్ పాయింట్ దగ్గర చూపించేస్తాను. సో ఫ్రెండ్స్ ఎవరైనా చాలామంది అనుకుంటూ ఉంటారు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో దిగి కొత్త వెహికల్ తీసుకుందాం, లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని ఆన్లైన్లో పెడదాం, లేదా ఆఫ్లైన్ కిరాయిలు నడిపిద్దామని. బట్ ఆన్లైన్లో మనకి కాన్స్టెంట్గా అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది, బట్ ఆఫ్లైన్లో అలా కాదు. ఒకరోజు 5000 రావచ్చు, ఇంకొక రోజు అమౌంట్ కూడా రాకపోవచ్చు, చెప్పలేము బిజినెస్ ఎలా ఉంటుంది అనేది. సో మనం మొత్తానికి అయితే డ్రాప్ లొకేషన్కి వచ్చాము. సో మెటీరియల్ అంతా కూడా వీళ్ళు దింపేసుకున్నారు. సో ఇక్కడ కూడా పెద్ద టైం ఏం తీసుకోలేదు, చక్కచకాని 10 మినిట్స్లో అయితే మెటీరియల్ మొత్తం దింపేశారు. సో ఇక్కడ మనకి 1300 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాం మామ. ఫస్ట్ ట్రిప్లో 1500, ఇక్కడ 1300. సో ఇక్కడ మనకి ఆఫ్లైన్ కిరాయిలు అన్నీ కూడా లేట్ నైట్లో వచ్చినవే. సో మనం ఎంత లేట్లో బుకింగ్లు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం, బట్ అయితే నాకైతే వచ్చాం. అలానే ప్రతిరోజు ఇట్లానే వస్తాయని చెప్పలేము. సో ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మరొకటి అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.